శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీ 22వ వార్డ్ వైసీపీ అభ్యర్థిని కాళ్ళసాయి వినిత వార్డులో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారానికి అద్భుతమైన స్పందన లభిస్తుంది. వార్డులో ఆమె ప్రచారానికి వార్డు ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. వార్డులోని ప్రతి వీధిలోని ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేసి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు తనను భారీ మెజారిటీతో గెలిపిస్తాయని ఆమె పేర్కొన్నారు. ఈ ప్రచారంలో వార్డు పెద్దలు ప్రముఖులు ప్రజలు పాల్గొన్నారు. ఇచ్చాపురం 22వ వార్డులో వైఎస్ఆర్సీపీ తరఫున అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను బీఎస్సీ జెనెటిక్స్ కాకినాడలో కంప్లీట్ చేశాను. మా మామయ్య గారు మా మామయ్య గారి నాన్నగారు ఎప్పటి నుంచో పాలిటిక్స్లో ఉన్నారు. వాళ్ళ సపోర్ట్తో నేను పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యాను. సో మా ప్రచారం స్టార్ట్ అయింది. ప్రతి ఇంటికి వెళ్తున్నాము. ప్రజలందరి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. జగనన్న స్కీమ్స్ కూడా ప్రజలందరికీ అందుతున్నాయి. సో ప్రజలందరూ కంపల్సరీ ఫ్యాన్కే ఓట్ చేస్తామనేసి అంటున్నారు. సో మా మామయ్య గారు మున్సిపల్ వైస్ చైర్పర్సన్. మా మామయ్య గారు టౌన్ వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్గా ఉన్నారు. మా అత్తయ్య గారు వైస్ ఎక్స్ చైర్పర్సన్గా చేశారు. సో వాళ్ళిద్దరు బ్లెస్సింగ్స్తో కంపల్సరీ వార్డులు అన్నది నేను గెలుస్తాను. సో నాకు నేను చైర్మన్ రేస్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. సో నాకు కానీ ఒకసారి అవకాశం వస్తే కంపల్సరీ నేను పూర్తిగా మున్సిపాలిటీని అందంగా ఉండేటట్టు చూస్తాను. నెక్స్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. మార్కెట్ ఒకటి డెవలప్ చేయాలి. వాటర్ ప్రాబ్లమ్స్ అవి కూడా చాలా ఉన్నాయి కొన్ని వార్డుల్లో. సో అవన్నీ కూడా నేను క్లియర్ చేస్తాను. వార్డులో ప్రచారంకి వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడాను మరి ఇవాళ జగనన్న ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి కనీసం ఒక్కటైనా సరే అందినటువంటి పరిస్థితి ఇవాళ మాకు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎక్కడ కూడాను మా మొహం చూసి తర్వాత మా ఇప్పుడు మేము చెప్పేటటువంటి ఫ్యాన్ గుర్తుకు ఏమని చెప్పి చెప్తున్నప్పుడు వాళ్ళు చిరునవ్వు కనిపిస్తుంది తప్ప మరి ఎటువంటి అసంతృప్తి అక్కడ కనిపించట్లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడాను ఇవాళ మరి కంపల్సరీగా మున్సిపాలిటీని మరి వైఎస్ఆర్ పార్టీ గెలిపించాలన్నటువంటి ఉద్దేశంతో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా ఇవాళ ప్రజల తాలూకా హావభావాల్లో కనిపిస్తూ ఉంది. మంచి మద్దతు ఇచ్చి మాకు వాళ్ళు గెలిపిస్తారు. మాకు నమ్మకం ఉంది. మా మీద అభిమానం ఉంది. అలాగే పార్టీ మీద అత్యంత విశ్వాసం ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అత్యంత విశ్వాసం ఉంది. కాబట్టి తప్పనిసరి పరిస్థితిగా మేము కనీసం 253 మెజార్టీతో గెలిచేటటువంటి పరిస్థితి వల్ల కనిపిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఇంకా ఎవరికైనా సరే ఈ హౌసింగ్ కానీ లేకపోతే మరి ఈ పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ లేకపోతే ఇంకా వేరే చాలా ఉంటాయి కొన్ని కార్యక్రమాలు సమస్యలు అవి మరి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ నడుస్తున్నందువల్ల మరి అవన్నీ ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఎలక్షన్స్ తర్వాత మేము గెలిచాక వాళ్ళ తాలూకా ఎటువంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా మేము దాన్ని మరి పూర్తిగా పరిష్కరించే దిశగా ఆలోచించి మరి చేయడమే కాకుండా వార్డును కూడా చాలా సుందరమైనటువంటి వార్డుగా ఇవాళ తీర్చిదిద్దడానికి నాకు మంచి అవకాశం కలుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రజలు మాకు నమ్ముతారు నమ్ముతున్నారు అన్నటువంటి ఒక కేవలం ఒక భావంతో ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తూ ఉన్నాము. మరి కంపల్సరిగా తప్పనిసరి పరిస్థితి మరి ఈవేళ గెలిపించేటటువంటి పరిస్థితి నాకైతే ఆడవాళ్ళ దృష్టిలో కానీ పిల్లల దృష్టిలో కానీ అలాగే కర్షక కార్మికుల దృష్టిలో కానీ ఇవాళ యూత్లో కానీ మరి ముసలి వాళ్ళలో కూడాను పెన్షన్లు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళ ఆనందం నాకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. బాబు మీ తప్ప ఇంకెవరికి ఇస్తాం ఇన్ని పథకాలు మీరు ఇస్తున్నారని చెప్పి ప్రజలు మాతో చెప్తా ఉన్నారు. కాబట్టి మాకు అత్యంతమైన విశ్వాసం ఇవాళ ప్రజల మీద ఉంది. అలాగే ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత విశ్వాసం ఉందని చెప్పి నేను మరోసారి నేను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కరిస్తూ మరి అలాగే మరి ప్రతి ఒక్కరు కూడాను మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి మరొకసారి నేను మీకు ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను.